ప్రజా సంకల్పయాత్ర 9వ రోజుకు చేరేసరికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చేరుకున్నారు. రాయలసీమలోనే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నియోజకవర్గం ఇదే అవ్వడం విశేషం. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా బరిలో దిగిన భూమా శోభా నాగిరెడ్డి గారు కారు ప్రమాదంలో మరణించి భౌతికంగా లేకపోయినప్పటికీ కేవలం ఆమె వేసిన నామినేషన్ పేరుతో అక్కడ వైసీపీ విజయం సాధించి జగన్ కి ఎమ్మెల్యే సీటుని అందించారు అక్కడి జనం. ఆ తరువాత భూమా శోభా నాగిరెడ్డి గారి కుమార్తె భూమా అఖిలప్రియని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల భూమా కుటుంబం వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరింది. అదే సమయంలో భూమా కుటుంబానికి దీటైన గంగుల కుటుంబం వైసీపీలోకి రావడం విశేషం. ఎందుకంటే భూమా కుటుంబానికి దీటైన వారు గంగుల కుటుంబం వారే అని జనాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ పేరుంది. అంతేకాకుండా ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా వెళుతున్నారు గంగుల కుటుంబం వారు. గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే కాకుండా ఆయన కుమారుడు గంగుల బ్రిజేందర్ రెడ్డి అలియాస్ గంగుల నాని కూడా ప్రజల్లో మంచి పేరునే సంపాదించుకున్నారు. అలాంటి బలం బలగం ఉన్న నియోజకవర్గంలో జగన్ అడుగు పెట్టగానే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు, మరో పక్క గంగుల వర్గం జగన్ కి ఘనస్వాగతం పలికారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ముందుగా జగన్ కృష్ణాపురంలో అడుగు పెట్టి అక్కడి రైతుల సమస్యలను తెలుసుకుని ఆ తరువాత పెద్దకందుకూరు గ్రామం చేరుకుని ప్రజలతో మమేకమై వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు అందడం లేదని తెలుసుకుని టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత పాల్సగ్ర గ్రామంలో డ్వాక్రా మహిళలు జగన్ ని కలిసి వారి సమస్యలను వివరించారు. అక్కడి నుంచి నేరుగా ఆళ్లగడ్డకు చేరుకున్న జగన్ ని చూడ్డానికి జనం తండోపతండాలుగా తరలి రావడంతో అక్కడి ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారిపోయింది. ఆయనపై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 4 రోడ్ల కూడలికి చేరుకున్న జగన్ తో ప్రజలు తమ సమస్యల గురించి వివరించారు. అలాగే నంద్యాల షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ రీఓపెన్ చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వాపోయారు. ఎందుకంటే అక్కడి ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండుతుంది కాబట్టి ఆ ఫ్యాక్టరీ తెరిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు వారి పంటలకు గిట్టుబాటు ధర పెరుగుతుంది అంటూ వివరించారు. అక్కడి ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకున్న జగన్ టీడీపీ చేస్తున్న పనులను విమర్శిస్తూనే, మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయి, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది, అది మీరు తలుచుకుంటేనే సాధ్యమంటూ 2019లో టీడీపీని ఓడించి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలంటూ చెప్పకనే చెప్పాడు. మొత్తానికి ఆళ్లగడ్డలో జగన్ పాదయాత్ర సూపర్ సక్సెస్ అవడంతో ఆ నియోజకవర్గంలోనే మరో 2 రోజుల పాటు పాదయాత్రని కొనసాగించాలని భావిస్తున్నారంట వైసీపీ వర్గాల వారు. ఇక దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూ భంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.